వెల్కమ్ టు బీస్మా ఛానల్. టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా, ఎయిర్ప్లేన్ అయినా రన్ అవ్వడానికి కావలసింది ఫ్యూయల్. ప్రపంచవ్యాప్తంగా ఫ్యూయల్ యూసేజ్ పెరుగుతోంది. ముడిచమురుని భూమి నుంచి వెలికి తీసి ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే పెట్రోలియం ఇంజనీర్స్. భూమి లోపల ఉన్న పెట్రోలియం నేచురల్ గ్యాస్ డిపాజిట్స్ని గుర్తించి వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్స్ పెట్రోలియం ఇంజనీరింగ్. ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేసిన వారు యూపీఈ సీట్ ఎగ్జామ్, అంటే యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ డెహ్రాడూన్, అలాగే ఎంసెట్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ వంటి ఎగ్జామ్స్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ పెట్రోలియం కోర్స్ కూడా అందుబాటులో ఉంది. బీటెక్ తరువాత ఫర్దర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటే పీహెచ్డీ కూడా చేయొచ్చు. పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న కాలేజెస్ ఏంటంటే పారుల్ యూనివర్సిటీ వడోదర, ఐఐటి ఖరగ్పూర్, అన్నా యూనివర్సిటీ చెన్నై, లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్, చండీగఢ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్, ఐఐటి బాంబే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీస్ రాయ్ బరేలీ, పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ గాంధీనగర్, జేఎన్టీయు కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ భోపాల్, ఎంటీ యూనివర్సిటీ నోయిడా. ఇవే కాకుండా మీరుంటున్న ప్లేస్లో లోకల్ కాలేజెస్లో పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది అంటే మీరు కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని మంచి కాలేజ్ అనిపిస్తే అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వారికి ఉండే జాబ్ ప్రొఫైల్స్ ఏంటంటే ఫీల్డ్ ఆపరేటర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్లైన్ ఇంజనీర్, సైంటిస్ట్, జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి జాబ్స్ ఉంటాయి. జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీఎల్, షెల్, రిలయన్స్, హెచ్పిసిఎల్, ఎస్ఆర్, బ్రిటిష్ పెట్రోలియం, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, భారత్ పెట్రోలియం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలుంటాయి. రిలయన్స్, కేన్ ఇంజనీరింగ్, జిందాల్, టాటా పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోల్, జాన్ ఇంజనీరింగ్, పెట్రోనెట్, మైకేల్ డ్రిల్లింగ్, టోటల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, డీప్ డ్రిల్లింగ్, స్లంబర్గ్, వెథర్ఫోర్డ్ వంటి ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలుంటాయి. పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వారికి 8 to 12 lakh శాలరీ ఉంటుంది. మీ స్కిల్స్ బట్టి 30 lakhs వరకు కూడా ఆఫర్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గేట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధిస్తే ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఎంఈసిఎల్ వంటి పిఎస్యులలో గ్రేడ్ బట్టి 10 to 14 lakh శాలరీతో జాబ్స్ వస్తాయి. ఓఎన్జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్కి 3 lakhs ప్యాకేజ్, హెచ్పిసిఎల్లో గ్రేడ్ బి ఇంజనీర్స్కి 3.48 LPA, ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 3 lakhs పర్ యానం, బీపీసీఎల్లో రీసెర్చ్ ఇంజనీర్ పొజిషన్కి 3 lakhs, హెచ్పిసిఎల్లో రీసెర్చ్ అసోసియేట్కి 5 lakhs LPA, ఓఎన్జీసీలో క్లాస్ 1 ఎగ్జిక్యూటివ్కి 4.5 LPA, రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్రోలియం ఇంజనీర్కి 5 LPA. పెట్రోలియం ఇంజనీరింగ్ సిలబస్ చూస్తే సేమ్ నేను చెప్పిందే ఉంటుందని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంట్రొడక్షన్ టు కంప్యూటింగ్, ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, వర్క్షాప్ ల్యాబ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఎలెక్టివ్ సచ్ యాజ్ బిజినెస్ కమ్యూనికేషన్. సెకండ్ ఇయర్ సిలబస్ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్, మెథడ్స్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, జియాలజీ ఫర్ పెట్రోలియం ఇంజనీర్స్, డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ అండ్ సిమెంట్, డ్రిల్లింగ్ టెక్నాలజీ, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎలెక్టివ్ సచ్ యాజ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్, పెట్రోలియం ప్రొడక్షన్ ఆపరేషన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ రిజర్వాయర్ ఇంజనీరింగ్, మేనేజేరియల్ ఇకనామిక్స్, సర్వేయింగ్ థీరీ, జియాలజీ ఫర్ పెట్రోలియం ఇంజనీర్స్ ప్రాక్టికల్ ల్యాబ్, సర్వేయింగ్ ప్రాక్టికల్ ల్యాబ్.
థర్డ్ ఇయర్ సిలబస్లో అప్లైడ్ పెట్రోలియం రిజర్వాయర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, డైరెక్షనల్ డ్రిల్లింగ్, పెట్రోలియం ప్రొడక్షన్ ఆపరేషన్స్, పెట్రోలియం ఫార్మేషన్ ఇవాల్యుయేషన్, సెడిమెంటరీ అండ్ పెట్రోలియం జియాలజీ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ మెథడ్స్, మెథడ్స్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రాక్టికల్, సెడిమెంటరీ అండ్ పెట్రోలియం జియాలజీ ప్రాక్టికల్, కాంపోజిట్ వైవా వాయిస్ ప్రాజెక్ట్ అండ్ టర్మ్ పేపర్. ఫోర్త్ ఇయర్ సిలబస్లో ఆయిల్ అండ్ గ్యాస్ వెల్ ట్రైనింగ్, ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అండ్ పెట్రోలియం ప్రొడక్షన్ ప్రాక్టీసెస్, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ పెట్రోలియం ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, పెట్రోలియం ఇంజనీరింగ్ డిజైన్, ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ టెక్నిక్స్, రిజర్వాయర్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, పైప్లైన్ ఇంజనీరింగ్, ఎలెక్టివ్ పేపర్ 1 and 2, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ జియోఫిజికల్ మెథడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అండ్ సెమినార్, వొకేషనల్ ట్రైనింగ్ ఎలెక్టివ్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, వెల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వెన్షన్, డ్రిల్లింగ్ సిస్టమ్ డిజైన్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాసెసింగ్ సిస్టమ్ డిజైన్, కోల్ బడ్ మీథేన్ గ్యాస్ హైడ్రేట్స్ అండ్ షేల్ గ్యాస్ ఆర్ ఆయిల్, అడ్వాన్స్డ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్, డీప్ సీ ప్రొడక్షన్ సిస్టమ్. ఈ టాపిక్స్ అన్నీ పెట్రోలియం ఇంజనీరింగ్లో కవర్ చేస్తారు. బీటెక్ కోర్స్ ప్లేలిస్ట్ చూస్తే మీరు ఏ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలో డిసైడ్ చేసుకోవచ్చు. అందులో మీకు సిఎస్సి, ఈసీఈ, IEEE, మెకానికల్, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వీడియోస్ ఉంటాయి, చూడండి. మీరు మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.